अमेरिका को जलुबु चेस्ते प्रपंचानिकी तुम्मोस्तुंदी अंटुंटारु अंदुलो निजं एंत उन्ना ग्लोबल पै यूएस एफेक्ट एंतो उंटुंदी अंदुके अमेरिका अध्यक्ष एन्निकलंटे अन्नी देशाल्लोनू आसक्ति मरो 24 गंटल्लोने अग्रराज्यंलो पोलिंग बेल मोगनुंदी प्रपंच तलरातनु मार्चे अमेरिका अधिनेतनु एन्नुकुने समयं आसन्नमैंदी मरि ईसारी एवरु गेलुस्तारु ओपिनियन पोल्स एं चेबुतुन्नायि पोस्टल बैलेट एवरिकि अनुकूलंगा जरिगिंदी ट्रंप कु मरो अवकाशं लभिस्तुंदा बैडन कु ओके ओक चांस इस्तारा యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం మరికొన్ని గంటల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈసారి అభ్యర్థుల మధ్య హోరా హోరి ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ ఎందుకంటే కాబోయే అమెరికా అధ్యక్షుడికి ప్రపంచ రాజకీయ సమీకరణాల్ని మార్చే శక్తి ఉంది అందుకే యుఎస్ ఎలక్షన్స్ పై ప్రపంచానికి అంత ఆసక్తి నాలుగేళ్లకొకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి నవంబర్ 3న జరగనున్నాయి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన గెలుపుపై ధీమాగా ఉన్నారు డెమోక్రటిక్ పార్టీ తరపున బరిలో నిలిచిన జో బైడెన్ ట్రంప్ ను ఓడించి తీరుతానంటున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపును నిర్ణయించేది అత్యధిక ఓట్లు కాదు ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది ఆయా రాష్ట్ర జనాభాని బట్టి ఎలక్టోరల్ ఓట్ల సంఖ్యను నిర్ణయిస్తారు అమెరికాలోని 50 రాష్ట్రాలకు కలిపి 538 ఎలక్టోరల్ ఓట్లుండగా 270 కంటే ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధించిన వారే విజేత ఒపీనియన్ పోల్స్ లో ట్రంప్ కంటే బైడెనే ముందున్నాడు కోవిడ్ ఎఫెక్ట్ ట్రంప్ ను వైట్ హౌస్ నుంచి తరిమేసేలా ఉంది ఎన్నికల ముందు రోజుకు 90,000 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉండడం దాదాపు 1000 మంది దాకా ప్రాణాలు కోల్పోతూ ఉండడం ట్రంప్ కు మైనస్ గా మారే అవకాశం ఉంది కోవిడ్ అదుపుపై ప్రజాభిప్రాయంలో ట్రంప్ కంటే బైడెన్ వైపే 57% మంది మొగ్గు చూపడం ఇందుకు నిదర్శనం విదేశీ విధానాల విషయంలోనూ 54% మంది బైడెన్ కు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ఒపీనియన్ పోల్స్ సగటు తీసుకుంటే బైడెన్ కు 52% ట్రంప్ వైపు 43% మంది మొగ్గు చూపారు ఇద్దరి మధ్య 9% తేడా ఉంది ట్రంప్ మాటల్లో ప్రకటనల్లో తాను ఓడిపోతానేమోననే అసహనం స్పష్టంగా కనిపిస్తోంది పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నారు ఈసారి అమెరికా అధ్యక్షుడి గెలుపును ప్రభావితం చేసేది పోస్టల్ బ్యాలెట్ ఓటింగే కరోనా కారణంగా ఇప్పటికే 9 కోట్ల మంది మెయిల్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చేశారు పోస్టల్ ఓట్లు వేసిన వారిలో డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులే అధికం ఇంకా 15 కోట్ల మందికి పైగా ఓటింగ్ చేయాల్సింది ట్రంప్ పిలుపు మేరకు రిపబ్లికన్ పార్టీ సపోర్టర్స్ పోలింగ్ రోజే డైరెక్ట్ గా ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు పోస్టల్ ఓట్స్ అధికంగా పోలవడంతో ఈసారి ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంది అయితే ఎవరు గెలుస్తారన్న విషయం ట్రెండ్స్ ను బట్టి నెక్స్ట్ డే కల్లా తేలిపోనుంది పోస్టల్ బ్యాలెట్ తో అవకతవకలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నారు తాను ఓడిపోతే న్యాయ పోరాటానికి దిగుతానంటూ ఇప్పటికే ప్రకటించాడు అదే జరిగితే రిజల్ట్స్ మరింత లేట్ అవ్వచ్చు ఎన్నికలు నవంబర్ 3న జరిగినా గెలుపొందిన అభ్యర్థి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేది మాత్రం వచ్చే ఏడాది జనవరి 20న వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది అప్పటి నుంచి 4 ఏళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేస్తారు యుఎస్ ప్రెసిడెంట్